జయస్వరాజ టీవీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎట్టకేలకు అడుగులు వేసింది 12వ పిఆర్సీ ఏర్పాటుకు సంబంధించి కసరత్తు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటుంది ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది దీనికి సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేయాలని సీఎంఓ ఆదేశించినట్లు తెలుస్తోంది అయితే ఈ ఏడాది జూలై నుంచి కొత్త పిఆర్సీ ఉద్యోగులకు అమలులోకి రావాల్సి ఉంది పిఆర్సీ అధ్యయనం నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాట్లు చేయనుంది వేతన సవరణ సంఘం ద్వారా ఉద్యోగులకు పిట్మెంట్ ఖరారు చేసేందుకు చర్యలను ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది కొత్త పిఆర్సీ పై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వినతి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శికి సీఎంఓ నుంచి సర్క్యులర్ జారీ చేశారు పిఆర్సీ కమిటీ చైర్మన్ గా రిటైర్డ్ సిఎస్ సమీర్ శర్మతో పాటుగా మరికొంతమంది రిటైర్డ్ ఉద్యోగుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి పెండింగ్ అంశాలపై ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చర్చలు జరిపారు వచ్చే కేబినెట్ లో సమస్యలపైన చర్చిస్తామని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశ ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇటు ప్రభుత్వ ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ అన్ని వర్గాలకు ప్రయోజనకరం చేకూర్చే నిర్ణయాలపైన దృష్టి సారించారు ఇక పిఆర్సీఎ సమయం కూడా దగ్గర పడడంతో ఆ దిశగా కసరత్తు చేపట్టింది ఉద్యోగులకు నష్టం లేకుండా సిపిసి రద్దు హామీ అమలు దిశగా మధ్య మార్గంగా అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి Please subscribe to Jai Swaraj TV. Please sign up for Ublet. Ublet app sign in avandi. Rakta danam cheyandi.